కొన్ని కొన్ని విషయాల్లో మంచి మనసులో నుంచి ఉండాలి. హరీష్ రావు అట్లాంటి ఒక మంచి పని చేశారు, అభినందించాలి. ఆ మధ్యకాలంలో అక్కడ మీడియాలో వచ్చింది, 10 ఏళ్ల క్రితం ఒక ఇంటి పెద్ద మరణిస్తే వాళ్ళ ఇల్లు కూడా వర్షాల కారణంగా కూలిపోతే మగదిక్కు లేకుండా వయసులో ఉన్న కూతురుతో తల్లి బాలవ్వ అక్కడ ఉన్నటువంటి స్కూలులో తలదాచుకుంటూ ఉండేది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బయటికి పొమ్మందామని మొదట అనుకున్నా కూడా ఎక్కడ ఉంటామనేది వాళ్ళని అడిగితే ఆ టీచర్లు రాత్రిపూట్లు అక్కడ పడుకోవడానికి అంగీకరించేవాళ్ళు అక్కడ ఉన్నటువంటి మాస్టారు. దాంతో అట్లాగే బ్రతికి ఇచ్చినటువంటి పరిస్థితి. పొద్దుటిపూట పిల్లలు పాఠాలు చెప్పేంతసేపు వాళ్ళిద్దరు బయట ఉంటారు, ఆ తర్వాత లోపలికి ఏదో పనులు చేసుకుంటూ బ్రతికేటువంటి దూరంతో ఉండేది. ఆ విషయాన్ని మీడియాలో ఫోకస్ చేస్తే సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచిక్కి చెందినటువంటి వీళ్ళ పరిస్థితిని పత్రికల్లో చూసి స్వయంగా తన సొంత డబ్బులతో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఇప్పుడు వాళ్ళకు ఒక ఇల్లు కట్టించారు. స్వయంగా ఆ తల్లి కూతుళ్ళకు కొత్త బట్టలు పెట్టి మరి గృహప్రవేశం చేశారు. ఇట్లాంటివి సాధారణంగా మనసులో నుండి వచ్చేటువంటిది. మిగతాది రాజకీయాల్లో మంచులు ఉంటాయి చెడులు ఉంటాయి, కానీ ఇట్లాంటి మంచి చేసినప్పుడు అభినందించాలి, ఇట్లాంటిది ఎవరు చేసినా అభినందించాలి.